మిగతా ఈస్ట్ కాకుండా మిగతా ప్రాంతాల్లో చాలా అన్ని హైవేలో, ఒక విజయవాడ మినహా దాదాపు అన్ని హైవేల్లో రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది మనం చూస్తున్నాం. సో ఈస్ట్ వైపు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు రాబోయే ఒక 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తారు అటువైపు ఈస్ట్ వైపు? హైదరాబాద్ ఈస్ట్లో మీరు అనుకున్నంత ఈజీగా ఇప్పుడు డెవలప్మెంట్ ఏమి తక్కువ లేదు. ఓకే ఇక్కడ కూడా దాదాపుగా గవర్నమెంట్ హెచ్ఎండిఏ అన్ని రూట్లలో ఉన్నటువంటి భూములను అభివృద్ధి చేసి వేలంలో అమ్మడం జరుగుతుంది. ఓకే మనం హైదరాబాద్ ఈస్ట్లో మీరు అనుకున్నట్టుగా మనకు ఎల్బీనగర్ మెట్రో అనేది, యా తర్వాత నాగోల్ మెట్రో అనేది స్టార్టింగ్ పాయింట్ అక్కడైంది. తర్వాత నాగోల్ మూసీ పక్కన ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకు వర్టికల్గా మన మూసీ అనేది ప్రవహిస్తుంది. ఏది మన గండిపేట నుంచి గౌరెల్లి సుమారుగా 42 కిలోమీటర్లను ఒక 4 లైన్ల హైవేగా తొందరలోనే డెవలప్ చేయబోతా ఉన్నది. ఈ రోడ్డు కనుక అయినట్లయితే ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతం ఈస్ట్ నుంచి వెస్ట్కు మరింత దూరం తగ్గే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మెట్రో ఉన్నది కాబట్టి ఒక 30 మినిట్స్లో నాగోల్ టు మన హైటెక్ సిటీకి చేరుకుంటున్నారు. తర్వాత ఇతర ఏ ప్రాంతానికైనా ఒక ఇదివరకు ఉన్న 2 అవర్స్ 3 అవర్స్ జర్నీ అనేది మెట్రో తోటి అది ఒక హాఫ్ ఎన్ అవరు 1 అవర్కు మారింది. తర్వాత డెవలప్మెంట్స్ పరంగా చూసినట్లయితే మనకు ఉప్పల్లో ఆల్రెడీ ఐటీ సెక్టర్ ఉంది, ఎన్ఎస్ఎల్ ఉంది, తర్వాత నాచారం మన జెన్ప్యాక్ట్ ఉన్నది. తర్వాత అదేవిధంగా నాచారం ఎప్పటి నుంచో ఉప్పల్ నాచారం ఇండస్ట్రియల్ షెడ్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ ఉన్నది. నెక్స్ట్ దాని పక్కనే పోచారం ఘట్కేసర్ ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ను ఆలోచించినట్లయితే అది దాదాపుగా సుమారుగా మనకు ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ. 464 ఎకరాల్లో మనకు ఇన్ఫోసిస్ అనేది ఎక్కడా లేదు. ఒక 60,000 మంది పనిచేసే విధంగా అక్కడ మనకు వసతి ఉన్నది. అదే కాకుండా ఇంకా కొన్ని ఐటీ కంపెనీలు కూడా అక్కడ ప్రజెంట్ రాబోతూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ దాని నుంచి వరంగల్ హైవే ఘట్కేసర్ జంక్షన్ దాని ఆ ప్రాంతంలో కూడా మనకు హైరైజ్డ్ చాలా వరకు వచ్చినాయి. అప్పుడు ఆల్రెడీ అక్కడ మనకు సంస్కృతి టౌన్షిప్ అని, తర్వాత ఇంకా ఇప్పుడు చాలా కంపెనీలు కూడా వెస్ట్ జోన్లో ఉన్నాయి కూడా మనకు హైదరాబాదు ఈస్ట్లో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాయి. దాదాపు 18 నుంచి 25 అంతస్తుల బిల్డింగ్లు కూడా వస్తూ ఉన్నాయి.